हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं वेरी डिलीशियस फूड कोवा पूरी चेसुकुंदाम। चाला बागुंटुंदी ई दिवाली की इला चेसुकोनी ओकसारी ट्राई चेयंडी, अंदरिकी नच्चुतुंदी। तक्कुव इंग्रीडियंट्स तो इंट्लो वेरी वेरी टेस्टी स्वीट रेडी अयिपोतुंदंडी। दीनिकी कावाल्सिंदी ओक कप गोधुम पिंडी, इंदुलोकी चिटिकेडु साल्ट वेसुकोनी కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి। నెయ్యి వేసుకున్న తర్వాత చేతితో ఇలా బాగా కలుపుకోవాలి। ఒకసారి పిండి మొత్తం ఇలా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఇది హాఫ్ an hour నానబెట్టేద్దాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా కాజు, ఒక టీ స్పూన్ బియ్య పిండి వేసుకొని మెత్తని పేస్ట్ లా రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం। అడుగు మందంగా ఉన్న గిన్నెనే తీసుకోవాలి, ఎందుకంటే తొందరగా అడగంటేస్తుంది। ఇప్పుడు గిన్నెలోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ని అలాగే 3/4 లీటర్ వరకు మిల్క్ ని వేసుకోవాలి। ఇక్కడ నేను 3/4 లీటర్ మిల్క్ వేసుకున్నాను। ఇప్పుడు పేస్ట్ మిల్క్ అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిల్క్ వేడై చిక్కబడే వరకు దాదాపు 20-25 మినిట్స్ వరకు టైం పడుతుంది। ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి, లేదంటే అడగంటేస్తుంది। మిల్క్ చిక్కబడిపోయిందండి। ఇప్పుడు ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి। షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। ఇప్పుడు షుగర్ కరిగి ఇంకా చిక్కబడే వరకు ఇలాగే చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి। సరిపోయిందండి, బాగా చిక్కబడిపోయింది। ఇప్పుడు కలిపి పెట్టుకున్న పూరి పిండిని ఒకసారి చేయితో ఇలా అనుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీలు చేసుకోవాలి। ఇక్కడ నేను ఆయిల్ తో పూరి చేస్తున్నాను, పిండి యూస్ చేయడం లేదు। చేసుకున్న పూరిని ఇలా ఫోర్క్ తో హోల్స్ పెట్టుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యింది, ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి। పూరి తెల్లగా ఉంటే ఇందులోకి బాగుండదు, ఎర్రగా వేయించుకుంటేనే కోవా పూరికి చాలా బాగుంటుంది। ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక్కొక్క పూరిని ఇలా కోవాలోకి డిప్ చేస్తూ ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి। ఇది ఒక 10 మినిట్స్ తర్వాత తినడానికి రెడీ అయిపోతుందండి। వేడివేడి పూరీల్ని ఇలా డిప్ చేస్తే స్వీట్ అనేది పూరికి చాలా బాగా పట్టేసుకుంటుంది। ఇప్పుడు కొద్దిగా బాదం తురుము వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। వెరీ డిలీషియస్ ఫుడ్ కోవా పూరి రెడీ అయిపోయిందండి। ఈ దీవాలికి ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।